ఈ నెల 26న ప్రధాని మోదీ జర్మనీ యుఏఈలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 27న జర్మనీలో జరిగే G7 సదస్సుకు మోదీ హాజరు కానున్నారు. ఈ మేరకు జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభం, ఇండో పసిఫిక్ లోని పరిస్థితులు, ప్రపంచ సవాళ్లపై G7 దేశాలు వార్షిక శిఖరాగ్ర సమావేశంలో చర్చించనున్నారు. ఆ తరువాత దక్షిణ జర్మనీలోని ఆల్పైన్ కాలేజ్ ఆఫ్ ష్లోస్ అల్మౌన్ సందర్శిస్తారు మోదీ. అనంతరం ఈ నెల 28న జర్మనీ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లారు. అక్కడ గల్ఫ్ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా మృతికి సంతాపం తెలుపుతారు. ప్రపంచంలోని 7 సంపన్న దేశాల కూటమి అయిన G7 కి జర్మనీ అధ్యక్షత వహిస్తోంది. కాగా చివరిసారిగా మే 2న ప్రధాని మోదీ జర్మనీ పర్యటనకు వెళ్లారు.